ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఓకే 11వ వచనం ప్రకారం మనం మన కిరీటాన్ని పోగొట్టుకుంటామని ఉంది. ఓకే, మన కిరీటాన్ని ఎట్లా పోగొట్టుకోగలం? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే మనం మన కిరీటాన్ని పోగొట్టుకున్నట్టుంది. అది ఏ రకంగా మన కిరీటాన్ని పోగొట్టుకుంటాం అంతేనండి? ఎవరు దొంగలిస్తారు? ఓకే, మనం చదువుకుందాం ఇక్కడ ఒకసారి. ఐఎమ్ కమింగ్ సూన్, హోల్డ్ ఆన్ టు వాట్ యు హావ్ సో దట్ నో వన్ విల్ టేక్ యువర్ క్రౌన్. హిమ్ హూ ఓవర్కమ్స్ ఐ విల్ మేక్ ది పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ మై గాడ్. అంటే వారి కిరీటాన్ని వారు పోగొట్టుకుంటారు అంటే దేవుడు నీతిమంతులకు కిరీటాన్ని బహుకరిస్తాడని, జీవగ్రంథంలో వారి పేరుంటుందని, వారికి జీవకిరీటం ఇస్తాడని ఆల్రెడీ ఒక ప్రామిస్ చేయబడి ఉంది. అంటే మన మధ్యలో చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు, వారికి జీవకిరీటము ఆల్రెడీ జీవగ్రంథంలో ఉంది, మనకి ఇవ్వబడుతుంది. కానీ ఆఖరిదాకా నుండి ఆఖరిలో ఇంకా ఆయన వచ్చే సమయంలో శోధనలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఆయన రాకడ వచ్చే సమయంలో లాస్ట్కి ఏమైపోద్ది అంటే ఆ రేషన్ ఇవ్వబోవటము, కరెంట్ కట్ చేయటము, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అట్లాంటివన్నీ. అయినప్పుడు కాదులే, నేను యేసుక్రీస్తుని కాదులే, కానీ నేను యేసుక్రీస్తుని నమ్మనులే, నేను దేవుని కాదులే, నేను హైందవుడిని దేవుడిని నమ్ముతాను, హైందవుడిని నేను కూడా అని కనుక నువ్వు చెప్పినట్లయితే ఆఖరి నిమిషంలో నీ కిరీటాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఆ వాక్య ప్రకారము హోల్డ్ ఆన్, నీకు దగ్గర ఏముందో దాంతో నువ్వు హోల్డ్గా ఉండు, ఆయన త్వరగా వచ్చున్నాడు, నీకు ఆయన కిరీటాన్ని ఇస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆఖరి నిమిషంలో ఎవరు పడిపోవద్దు, పారిపోవద్దు, ఆఖరి నిమిషంలో కూడా విశ్వాసంతో పోరాడండి, ఆ కిరీటం మీరు చేకూర్చుకోండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆ దొంగ ఎవరు అంటారు? ఏంటండి, మీ కిరీటాన్ని అపహరిస్తారు అని ఉంది కదా? అవును, అంటే సాతాను గాడే కదా. ఇంకా ఆబ్వియస్లీ మనకు వచ్చి రాబోయేదంతటినీ ఆపేది సాతానే కదా, మన పరలోక స్వాస్థ్యాన్ని ఆపేది అతనే, యేసుక్రీస్తు తండ్రిని తండ్రి అని పిలిచే అవకాశం పోగొట్టిన సాతానే. కాబట్టి మనకు వచ్చే జీవగిడ్డాలు, మనకి ఇచ్చే ఎన్ని గిడ్డాలు, మనకు వచ్చే ఆధిక ఆపే సాతానే. సో ఇది కూడా సాతానే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.